హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 10వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి చూద్దాం. నిన్న మనం 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నలకూబర మణిగ్రీవ ఇద్దరు కూడా కుబేరుల యొక్క పుత్రులు. వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్య గర్వంతో, వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి గర్వంతో, పవిత్రమైనటువంటి మందాకిని నది దగ్గర, అంటే మందాకిని నదిలో ప్రవహించేటువంటిది కూడా గంగా నది, ఓకే, గంగా వాటరే, ఈ అది కూడా కైలాసం దగ్గర. సో ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో అపవిత్రమైనటువంటి పనులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నగ్నంగా దేవతా స్త్రీలతో కలిసి స్నానాలు చేస్తూ ఆటలు ఆడుతూ ఉన్నారు. సో ఈ సమయంలో శ్రీకృష్ణుడు, సారీ, నారదుడు వీళ్ళని చూడటం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే నారదుడిని చూశారో అక్కడ ఉన్నటువంటి దేవతా స్త్రీలు వెంటనే వస్త్రాలను కప్పుకున్నారు. కానీ ఈ నలకూబర మణిగ్రీవులు మాత్రం వాళ్ళు కనీసంగా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. సో అప్పుడు నారదుడు వీళ్ళని ఎందుకు శిక్షించకూడదు, ఎందుకు వీళ్ళని శపించకూడదు, వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏమిటి అనేటువంటిది విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, విశ్లేషణ చేస్తూ నారదుని మాటల్లోనే మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి భౌతికంగా పతనం చెందడానికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం. రెండు, ఈ వ్యక్తులు దేవీ దేవతలకి ఆరాధకులు, శివుడికి భక్తులు. వీళ్ళు శివుడికి భక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంద్రియ భోగం చేయాలని ఎలా అనుకుంటారు? అదే వైష్ణవులైతే ఏ విధంగా ఇంద్రియ భోగాన్ని త్యజిస్తారు అనేటువంటిది కంపారిజన్తో మనకు తెలియజేసేసారు. అదే వైష్ణవుల యొక్క స్థితి, వైష్ణవులు ఉన్నతమైనటువంటి వాళ్ళుగా మనం ఎందుకు అంటాము అని అంటే ఈ కంపారిజన్. మన వైష్ణవులు అందరూ కూడా ఏం చేస్తారు? ఇంద్రియ భోగానికి దూరంగా ఉంటారు. ఇంద్రియ భోగం మనల్ని బంధిస్తుంది అని అనుకుంటారు. ఇంద్రియ భోగం కారణంగానే మనం అందరం కూడా పాపకర్మలని అనుభవిస్తాం, భవిష్యత్తులో పాపకర్మ ఫలితాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం వైష్ణవులకి తెలుసు. కాబట్టి ఇంద్రియ భోగం పరిమితంగా చేస్తారు. ఓకే, ఇంద్రియ భోగం పరిమితంగా కూడా ఎంత అంటే ఒక వ్యక్తికి ఎంత అవసరమో అంత, అది కూడా కృష్ణ భక్తి భావంలో చేస్తారు. అది వైష్ణవులు చేసేది. అదే ఈ యొక్క కుబేరుడి యొక్క పుత్రులు ఇద్దరు కూడా ఇంద్రియ భోగం ఎలా చేస్తున్నారు చూడండి. మగువులతోటి, మధువుతోటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో విచక్షణారహితంగా ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా శివుడి యొక్క భక్తులు. అందుకనే దేవీ దేవతల యొక్క ఆరాధకులు కేవలం భౌతికమైనటువంటి కోరికల కోసమే ఆరాధన చేస్తారు. భౌతికమైనటువంటి కోరికలు ఒకవేళ వాళ్ళకి వనగూడితే దాన్ని దుర్వినియోగం కూడా చేస్తారు ఇలానే. అందుకని వీళ్ళకి ఆ భౌతికమైనటువంటి సంపదని, ఆ భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని గనక తొలగిస్తే అప్పుడు వీళ్ళు దారిద్ర్యంలోకి వెళ్తారు. దారిద్ర్యము అనేటువంటిది ఇలాంటి వాళ్ళకి వరమవుతుంది. ఎందుకంటే భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి ప్రయాణం చేస్తారు. దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి వ్యక్తి తినడానికి సరిగా తిండి ఉండదు, కట్టుకోవడానికి సరిగా బట్టలు ఉండవు, ఉండడానికి సరి అయినటువంటి ఇల్లు ఉండదు, అన్ని తీసేస్తే ఇది ఒక రకమైనటువంటి తపస్సు. అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉండి కూడా ఒక వైష్ణవుడు తన శరీరంతో, మనసుతోటి, వాక్కుతోటి తపస్సులు చేస్తాడు. ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయడం, 3 పూట్లు తినకుండా 2 పూట్లే తినడం, మితంగా భోజనం చేయడం, చాతుర్మాస వ్రతాలు, భీష్మ పంచక వ్రతాలు, ఇలాంటివన్నీ కూడా ఎందుకు చేస్తారు? ఇవన్నీ కూడా తపస్సులు. ఓకే, ఇతరులకి సేవ చేయడం, వైష్ణవులకి సేవ చేయడం, అన్నదానం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఒక వైష్ణవుడు చేస్తాడు. అదే భౌతికంగా ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు అంత ఎక్కువగా చేస్తారు అని తపస్సులు, శారీరక తపస్సు అయితే మాత్రం తప్పకుండా చేయరు. ఇలాంటి వాళ్ళు శారీరక తపస్సు చెయ్యాలి అంటే ఏం చేయాలి? వీళ్ళకున్న ఐశ్వర్యాన్ని తొలగించాలి. తొలగిస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పూటే తింటారు, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి భోజనం కూడా దొరకదు.
పడుకోవడానికి మెత్తటి పరుపులు ఉండవు, కట్టికి నేల మీద పడుకుంటారు. నడవడానికి మంచి చెప్పులు ఉండవు, సో పాదాలతో నడుస్తారు. సో ఉండడానికి సరైనటువంటి ఇల్లు ఉండదు, ఎక్కడో చాటు ఉంటారు రోడ్ల మీద. సో ఇలాంటి ఒక పరిస్థితిని ఏర్పాటు చేశారు అని అంటే, వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు శరీరంతో తపస్సు చేసేస్తున్నారు. సో ఇవన్నీ కూడా వైష్ణవుడు చేసేటువంటి తపస్సులే. అలాంటి తపస్సు కంటే కూడా ఘోరమైనటువంటి తపస్సు కాకపోతే, భావన వేరుగా ఉన్నప్పటికీ శరీరంతో తపస్సు అయితే చేస్తున్నారు వాళ్ళు. దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు శరీరంతో తపస్సులు చేస్తున్నారు. అది తెలిసి చేసినా తెలియక చేసినా తపస్సు చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. ఎందుకు మనం తపస్సు చేస్తాము అని అంటే, తపస్సు అనేటువంటిది మన ఇంద్రియాల పవిత్రీకరణ కోసం చేస్తాం తపస్సులు. ఓకే, ఇంద్రియాలు పవిత్రమైతే తపస్సుల ద్వారా, అప్పుడు ఆ ఇంద్రియాలని కృష్ణ సేవలో ఉపయోగించడానికి అర్హతని పొందుతాయి. పవిత్రమైనటువంటి వ్యక్తి మాత్రమే కృష్ణుడికి సేవ చేయగలడు. కృష్ణుడికి చేసే సేవ చేసేటువంటి అవకాశం రాలేదు అని అంటే ఆ వ్యక్తి అపవిత్రుడు అని అర్థం. కేవలం అపవిత్రమైనటువంటి వ్యక్తి, అపవిత్రమైనటువంటి ఇంద్రియాలను కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే కృష్ణ సేవ చేసేటువంటి అవకాశం రాదు, మిగిలిన పవిత్రులందరికీ కూడా వస్తుంది. సో ఈ పవిత్రత, ఇంద్రియాలకి ఈ పవిత్రత అనేటువంటిది శారీరక తపస్సు, మానసిక తపస్సు తోటి వస్తుంది. ఓకే, అయితే వీళ్ళు మానసికంగా తపస్సు చేసినా చెప్పినా శారీరకంగా అయితే గ్యారంటీగా తపస్సు చేస్తారు. రెండవది, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితితోటి వాళ్ళు ఏం తెలుసుకుంటారు అని అంటే, పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని కోరుకుంటారు. నేను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అనుకుంటారు, ఎందుకంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అని. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల నుంచి పైకి వచ్చారనుకోండి, ఐశ్వర్యాన్ని కనుక పొంది ఉన్నారనుకోండి, ఇలాంటి పరిస్థితుల నుంచి మంచిగా చదువుకోను, మంచి ఉద్యోగం సంపాదించు, మంచిగా కష్టపడు, భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని కొంచెం పెంచుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళకి పెరిగినటువంటి ఐశ్వర్యంతో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తారు. అయ్యో నాకు లేనప్పుడు ఇంత కష్టపడ్డాను, ఈరోజు నాకు ఉంది, నాలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా ఉద్ధరించాలి అని అనుకుంటారు. ఓకే అనుకుని వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేయడం అనేటువంటిది మొదలు పెడతారు. అంటే స్లో స్లోగా చూడండి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తొలగిస్తే ఏ విధంగా ఇంద్రియ పవిత్రీకరణ జరిగి ఐశ్వర్యాన్ని కోల్పోవడం వల్ల భౌతికమైనటువంటి శరీరంతో చేసినటువంటి తపస్సు కారణంగా ఇంద్రియ పవిత్రీకరణ జరిగి భౌతికంగా కొద్ది కొద్దిగా ఉద్ధరింపబడినప్పుడు తమ ఆలోచనల్లో మార్పులు, తను ఇతరులకి సహాయం చేయాలి, అలాంటి పరిస్థితుల్లో ఇంకొకళ్ళు ఉండకుండా చూడాలి అనేటువంటి స్థాయి వరకు వాళ్ళు ఎదుగుతారు. అంతకుముందు అదే ఐశ్వర్యం ఉన్నప్పుడు ఇంద్రియ భోగం చేశారు, ఇప్పుడు ఆ ఐశ్వర్యాన్ని పొందినప్పుడు ఆ ఐశ్వర్యాన్ని ఉపయోగించి ఇతరులకి సేవ చేయాలి అనుకుంటారు. అంటే ఇదేంటి, గ్రాడ్యువల్ గా మన చేతనంలో వచ్చేటువంటి మార్పు. సో అంటే ఒక సాధు పురుషుడు ఒకవేళ ఇలాంటి భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తికి గనక శాపం ఇస్తే, ఆ శాపము వాళ్ళకి వరము, వాళ్ళన్ని కోల్పోవాలి అనేటువంటి శాపం ఇస్తే వాళ్ళకి అది వరము. ఇప్పుడైతే వాళ్ళు కృష్ణ భక్తులు కాదు. ఓకే, నలకూబర మణిగ్రీవ వీళ్ళిద్దరూ ఏమి కృష్ణ భక్తులు కాదు, వీళ్ళిద్దరు భౌతికంగా ఉన్నటువంటి పతనం చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళకి ఇప్పుడు నారదులు శిక్షింపబోతున్నారు, అంటే నారదులు శపించబోతున్నారు. ఈ శాపము వాళ్ళు స్వీకరించి అనుభవించిన తరువాత కృష్ణ భక్తులు అయిపోతారు. ఓకే, అంటే అభక్తుడుగా ఉన్నటువంటి వ్యక్తిని భక్తుడుగా మార్చడం కోసం నారదుడు శపిస్తే ఆ శాపం కూడా వాళ్ళకు వరమే అయిపోయింది. సో ఇది అయితే ఇప్పటి వరకు మనము నారదుడు అనుకుంటున్నటువంటి మాటలన్నీ మనం, ఇలాంటి వాళ్ళకి కావాల్సిన పనిష్మెంట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం, దానికంటే ముందు ఒక విషయాన్ని తెలియచేశారు. ఇప్పుడు బాగా రిచ్గా ఉన్నారనుకోండి, బాగా ఐశ్వర్యంతో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇంటి ముందు కుక్కను కట్టేస్తారు. కట్టేసి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని పెట్టి ఎవరిని ఇంట్లోకి రాకుండా చూస్తారు. ఇంట్లోకి రాకుండా చూసి ఒక సాధు పురుషుడు కూడా రావాలనుకుంటే రాకుండా వెళ్ళిపోతారు. అదే ఐశ్వర్యం లేని వ్యక్తి ఏం చేస్తాడు, తలుపులు బార్లుగా తెరిచి ఉంచుతాడు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే, తలుపులు తెరిచి ఉంచినా కోల్పోయేది ఏమి లేదు, తలుపులు మూసించినా రక్షించుకునేది ఏమి లేదు.
అలాంటి వాడి ఇంటికి సాధు పురుషులు ఈజీగా వెళ్ళగలరు. అంటే సాధు పురుషుల సాంగత్యం కూడా పొందాలి అంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, కానీ ఐశ్వర్యంలో ఉన్నటువంటి వ్యక్తికి సాధు పురుషుల సాంగత్యం పొందుకునేటువంటిది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇలాంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం అవకాశం లభిస్తుంది అని నారదుడు అనుకుంటున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం, హైమవతి మాతాజీ. హైమవతి మాతాజీ, సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషినాం. మంగతాయన మాత చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. సాధూనాం సమచిత్తానాం ముకుంద చరణైషినాం ఉపేక్షై కిం ధనస్తంభై అసద్భిరస అసద్భిరసదాశ్రమై. ఉపేక్షై కిం ధనస్తంభ బరసద్భిరసాదాశ్రయై. హరే కృష్ణ ప్రభుపాదుల భావం. సాధు పురుషులు 24 గంటలు శ్రీకృష్ణునే స్మరించుచుందరు, వారికి అన్యాభిలాషం ఉండదు. అయినచో మనుజులు అందులకు అట్టి మహోన్నతుల వ్యక్తుల చేత సాంగత్యమును నిర్లక్ష్యపరిచి ధనగర్వితులకు అభక్తులను ఆశ్రయించి అలౌకిక సాంగత్యమునకు యత్నింతురు. భాష్యము, శ్రీకృష్ణ భగవాను అనన్య భక్తుల నెలకొలిన వాడే భజితామాం అనన్య భక్ సాధువు తితిక్షవాకారుణీకాః సౌహృదం సర్వదేహినాం అజాత శత్రువ శాంతః సాధవ సాధు భూషణాః. ఓర్పు కరుణ సర్వజీవులడ స్నేహము అనునవి సాధువు యొక్క లక్షణములు. అతడు అజాత శత్రువు, శాంతుడు, శాస్త్రానుసారము వర్తించువాడు అయ్యుండను. అతని గుణములన్నీయు ఉదాత్తములు. భాగవతము 3.25.21, సాధువు ఎల్లర్లకై మిత్రుడై ఉండను. సుహృద సర్వదేహీనాం. అయినచో ఎందుకో ధనికులు సాధువులతో సాంగత్యం నేర్పుటకు బదులు ఆధ్యాత్మిక జీవన విముఖులకు ఇతర ధనికుల సాంగత్యమున కాలం వ్యర్థపరుచుచున్నారు. ధనికుడు దరిద్రుడు ఇరువురును సమానముగా కృష్ణ చైతన్యోద్యమం ద్వారా లాభం పొందవచ్చును. ఎల్లరూ ఆ విధముగా చేయవలనని ఇచ్చట ఉపదేశించబడినది. కృష్ణ భక్తుల సాంగత్యము తప్పించుకున్నట వలన ఎటువంటి లాభము లేదు. ఈ విషయము శ్రీల నరోత్తమ దాస్ ఠాకూరిట్లు వలికిది. సత్సంగ చాడికైను అసతే విలాస తే కారిణే లాగిలయే కర్మ బంధ పాంస. సాధు సంగత్యమును కృష్ణ భక్తుల సాంగత్యమును విడనాడి ఇంద్రియ భోగప్రాప్తికై ధనమును కూడగొట్టు లౌకికులతో సాంగత్యం నేర్పినచో జీవితం వ్యర్థమగును. అసత్ అను పదము అవైష్ణవుని కృష్ణ భక్తి విముఖుడు సూచించగా సత్ అను పదము వైష్ణవుని కృష్ణ భక్తులను సూచించును. మనుజుడు సదా వైష్ణవ సాంగత్యముని కోరవలను గాని అవైష్ణవులతో కలిసి జీవితము పాడు చేసుకొనరాదు. వైష్ణవునికి అవైష్ణవునికి భేదము భగవద్గీత 7.17 ఎందుకు చక్కగా చెప్పబడినది. నమాం దృష్కృతి నో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయాయావ హృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. శ్రీకృష్ణ శరణు చొచ్చిన వాడెవ్వడైనను పరమ పాపి, దృష్కృతి దూత్తుడు అంటే మూఢ నరాధముడు అయ్యుండును. కనుక వైష్ణవ సాంగత్యమును ఎవ్వరునూ విడువరాదు. అట్టి సాంగత్యమును ఇప్పుడు ప్రపంచమంతటను కృష్ణ చైతన్యోద్యమ రూపమున లభ్యమై ఉన్నది. హరే కృష్ణ దండోత్తరణము ప్రభుజీ, ఓకే. సాధువుల సాంగత్యం, సాధువుల గురించి మాట్లాడుతున్నారు. దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి సాధువుల యొక్క సాంగత్యం ఎక్కువగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఐశ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళకి సమయం ఉండదు. సమయం ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. సో ఎవరైనా సాధువు వచ్చారంటే వాళ్ళ తోటి సమయం గడపడము అనేటువంటిది ఇంపార్టెంట్ అని కూడా వాళ్ళు అనుకోరు. సో ఎందుకంటే మనమే ఇంకోళ్ళకి సహాయపడే వాళ్ళము, మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? అది కూడా ఐశ్వర్యం లేని వ్యక్తి నాకేం సహాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో. సాధువులకి జనరల్గా ఐశ్వర్యం ఉండదు. సో అలాంటి ఐశ్వర్యం లేనటువంటి సాధువులు మన దగ్గరకు వస్తే మనం ఎందుకు వాళ్ళకి సమయం ఇవ్వాలి? వాళ్ళతో వాళ్ళు వచ్చేది ఎందుకు వస్తారు అంటే వాళ్ళు డబ్బుల కోసం వస్తారు. అలాంటి వాళ్ళ కోసం మనం ఏమి ఇస్తాం? ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించేద్దాం అంతేగాని వాటితో కలిసి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఓకే, అయితే ఇక్కడ ఇక్కడ నారదుడు ఏమంటున్నారు చూడండి. సాధువులకి ఎలాంటి కోరికలు ఉండవు. సాధువులు మన నుంచి ఏదో కావాలి అని కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఒకవేళ
మనతో సాంగత్యం ఇవ్వడానికి కనుక వచ్చారు అని అంటే అది మన మంచి కోసమే వస్తారు. ఓకే, వాళ్ళు కేవలం కృష్ణ భక్తి తప్ప, కృష్ణుడి గురించి ఆలోచించడం తప్ప, కృష్ణనామ స్మరణం తప్ప వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. అలాంటి వ్యక్తుల్ని మనం దూరం చేసుకుంటే దురదృష్టం మనకే కానీ వాళ్ళకి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం సాధు సంఘం దొరుకుతుంది 8 గంటల నుంచి 9 గంటలకు ఇక్కడికి రండి, మనం భాగవతం చదువుకోవచ్చు, అందరి భక్తుల సాంగత్యంలో మనం ఉండొచ్చు అని అంటే, ఈ సమయంలో మాకు భాగవతం ఎందుకండి, మాకు ఈ సమయంలో టీవీలో మంచి సీరియల్ వస్తుంది, అత్తాకోడళ్ళ సీరియళ్ళు అవి చూసుకుంటాము, భౌతికంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది అని అందులో కూర్చుంటారు. సో అదే చెప్తున్నారు, నారదులు కూడా అన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఎందుకు సాధువుల యొక్క సాంగత్యాన్ని నిర్లక్ష్యపరిచి మరీ భౌతికంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, లౌకికుల యొక్క సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నారు? ఇది మంచిది కాదు, ఇది మనుషులు కాదు. ఇలా ఇలా చేయడం అసలు ఎందుకు, వాళ్ళకి వాళ్ళ పతనానికి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలా అని నారదుడే ఆశ్చర్యపోతున్నారు. ఓకే, సో కాబట్టి సాధు సంఘము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో సాధు సంఘాన్ని కనుక మనం తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశాము అని అంటే అది మనకి నష్టమే కానీ లాభం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. చాలా మంది మన 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 మనకి తెలిసినటువంటి సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు, రండమ్మా మనం భాగవతం విందాం, భగవద్గీత విందాము అని అంటే, ఎంతమంది నేను రానులేండి, మీరు వెళ్ళి కూర్చోండి, అమ్మో ఇప్పుడు ఈ మాతాజీ వచ్చేసారా, ఈ మాతాజీ వచ్చారంటే ఇప్పుడు నాకు భగవద్గీత చెబుతారు, నాకు వద్దులే ఇది, లేకపోతే ఈ మాతాజీ వచ్చారా, ఆ చాంటింగ్ చేయమని చెప్తారు, నాకు వద్దులే ఇది, మీరు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉండరండి? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. టైంలో రారు, వచ్చారంటే భక్తులు వచ్చి కూర్చుంటే అసలు గదిలోకి ఇక రాకండి. శ్రీదేవి మాతాజీ వచ్చారా, ఇక మొదలు పెడతారండి ఇంక ఇప్పుడు. ప్రభుజీ మేము అనుకోవట్లా, మనం టాపిక్ రమ్య మాతాజీ, శ్రీదేవి మాతాజీ వచ్చిందంటే ఇంక వీళ్ళకి పని ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు మాల పట్టుకుంటారు, మాతో మాల పట్టేస్తారు, అందుకని వీళ్ళిద్దరు వస్తే మనం ఉండకూడదు ఇక్కడ అనుకుని పారిపోతారు. ఓకే, అలాంటి వ్యక్తులని కృష్ణుడు ఏమని చెప్పారండి భగవద్గీతలో? దుష్కృతులు, దుష్కృతులు అంటే పరమ పాపులు అని చెప్పారు. ఓకే, పరమ పాపులు, అది నా మాట కాదు, అదే శ్రీదేవి మాతాజీ మాట కాదు, ఎందుకంటే ఆమె దగ్గరకు వస్తే రానియట్లేదు కాబట్టి, లేకపోతే లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మాట కాదు, పాపం వీళ్ళందరూ శుద్ధ సాధువులు. ఓకే, వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళందరూ భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఒకవేళ వీళ్ళ దగ్గరకు వస్తే భయపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు పాపాత్ములు కాబట్టి అలా భయపడుతున్నారు అంతే. ఈ విషయం కృష్ణుడు చెప్తున్నాడు, వీళ్ళు దుష్కృతులు అని చెప్తున్నారు, పరమ పాపిలు అని చెప్తున్నారు. తర్వాత వీళ్ళు మూఢులు అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు, వీళ్ళకి తెలియదు ఏది మంచో ఏది చెడో తెలియదు, అందుకనే మంచిగా మనకి ఉపయోగం పడే విధంగా మనకి సలహాలు ఇచ్చే వాళ్ళు వస్తే వాళ్ళని దూరంగా పెట్టి మనం పతనం చెందడానికి కారణమయ్యేటువంటి వాళ్ళ సాంగత్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఏం చేస్తున్నట్టు, మనం జ్ఞానం లేక అంటే మూఢులమై మనము ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతున్నాం. నరాధములము అలాంటి వ్యక్తులు తిడుతున్నారండి కృష్ణుడు, తిడుతున్నారు ఇలాంటి వాళ్ళని. ఓకే, సంస్కృతంలో ఇంతకంటే తిట్టే పదాలు ఇంకేం ఉండవేమో. ఓకే, సో నరాధముడు అంటే అసలు మనిషిగా పుట్టటానికి, మనిషిగా పుట్టావు కానీ మనిషి కాదు అని చెప్పడం బేసికల్గా. ఓకే, ఓన్లీ రూపం మాత్రమే మనిషి కానీ నువ్వు మనిషివి కాదు అని చెప్పడం, నరాధముడు నరులలోనే అధమమైనటువంటి వ్యక్తులు. ఓకే, ఇలాంటి నరాధములు అయి ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తుల సాంగత్యాన్ని వాళ్ళు కోరుకోరు, అది ఇక్కడ మనకు చెప్తున్నది. నెక్స్ట్ 19వ శ్లోకం గౌరీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. మాతాజీ నేను నేను మీకు ఇచ్చినప్పుడు మీరు చదవండి మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు, హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. తదహం మత్తయోర్మాధ్యా వారుణ్యా శ్రీమదాంధయో, తదహం మత్తయోర్మధ్యా వారుణ్య శ్రీమదాధయో.
తమో మతం హరిష్యామి స్త్రైణయో రాజితాత్మనో తమో మతం హరిష్యామి శ్రైణ్య యోరజితనాత్మతో. ఈ ఇరువురును వారుని అంటే వారుని మాధ్వి అను మధువును తాగిన వారు ఇంద్రియ నిగ్రహహీనులు సర్వైశ్వర్య మతాంధులు కామిని జనన నాసక్తులు అయినందున వీరి గర్వము పోగొట్టెదను. భాష్యము: సాధువు ఎవరినేని గద్దించినచో లేదా దండించినచో అది ప్రతీకార భావముతో కాదు. నారదుని ఎందులకే ఇట్టి ప్రతీకార భావము తమోగుణము అంటే లోనయ్యనని పరీక్షిత్ మహారాజు అడిగను. కానీ ఇది తమోగుణము కాదు. సోదరులు ఇరువురికి ఏది మంచియో పూర్తిగా నెరిగిన వాడై నారదుడు వారిని బాగు చేసే ఆలోచనను కావించను. వైష్ణవులు చక్కని వైద్యులు. మనిషి యొక్క రోగమును భవరోగమును ఏ విధముగా నయం చేయవచ్చునో ఎరిగిన వారే ఎందురు. అందువలన వారెన్నడూ తమోగుణయుతులు కారు. స గుణాన్ సమతిత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భగవద్గీత 14.26. వైష్ణవులు సదా బ్రహ్మభూత స్థితిలో నెలకొని ఉండకు వారెన్నడూ పొరబడరు. గుణ ప్రభావమునకు లోను కారు. పూర్తిగా ఆలోచన పిమ్మట వారేది చేసినను అది ఎల్లరును భగవద్ధామమునకు నడుపుటకే అయి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు నారదుడు చూడండి, ఒక సాధు పురుషుడు కాబట్టి నారదుడు ఎవరిని కలిసినా కానీ ఆయన ఏమనుకుంటారు, ఎలా వాళ్ళని భక్తులుగా మార్చాలి. ఇప్పుడు మీరు చూడండి, మనం భాగవతంలో 10వ స్కందం వరకు వచ్చాం కదా. ప్రతి స్కందంలోనూ నారదుడు లేకుండా లేడు. ఏ స్కందంలో అయినా నారదుడు లేని స్కందం ఉందా? ప్రతి స్కందంలోనూ నారదుడు ఉన్నాడు. అయితే ప్రతి స్కందంలోనూ నారదుడు చేసినటువంటి పనులు చూస్తే తను ఎవరిని కలిసినా కానీ వాళ్ళని భక్తులు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరికి కథ చెప్పి భక్తులుగా మారుస్తారు, ఒక్కొక్కరికి శపించి భక్తులుగా మారుస్తారు, కొంతమందికి మంచి బుద్ధులు చెప్పి భక్తులుగా మారుస్తారు, కొంతమందికి నెగిటివ్గా మాట్లాడైనా సరే భక్తులుగా మార్చేస్తారు, కొంతమందికి గురోపదేశం చేసి భక్తులుగా మారుస్తారు. ఓకే, కొంతమందితో ఆయన గడిపి భక్తులుగా మారుస్తారు, కొంతమందికి మాటలు చెప్పి భక్తులుగా మారుస్తారు. అంటే ఏం చేసినా సరే భక్తులుగా మారుస్తారు. ఓకే, అలాంటి నారదుడు ఒకవేళ ఇప్పుడు ఈ ఇద్దరిని కలిశారు ఇక్కడ, ఏది కుబేరుడు యొక్క ఇద్దరు పుత్రుల్ని కలిసేశారు, వాళ్ళు చేస్తున్నటువంటి పాపకర్మలు చేస్తున్నటువంటి సమయంలో కలిశారు. మరి ఈ సమయంలో నారదుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా భక్తులుగా మార్చాలి అనేటువంటిది ఉండాలి. అయితే నారదుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. మనం అందరం డాక్టర్, ఇప్పుడు అందరికీ జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ అందరికీ ఒకలాంటి మెడిసిన్ రాస్తారా, ఒకే డోసులో రాస్తారా, ఒకే విధంగా రాస్తారా? రాయి. అవతల వ్యక్తికి ఏమి ట్రీట్మెంట్ ఎంత ఎలా ఏ ఎలా ఇస్తే అవసరమో అది డాక్టర్ అనలైజ్ చేసేస్తారు. ఓకే, ఆ మనిషితో మాట్లాడి వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళ పనులు చేసేటువంటి విధానాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్యం బట్టి, వాళ్ళ హిస్టరీని అర్థం చేసుకొని నీకు ఇంత 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 డోసేజ్ అయితే సరిపోతుంది, నీకు 3 రోజులు వాడితే చాలు, లేకపోతే నువ్వు 4 రోజులు వాడితే చాలు, లేకపోతే నీ ఫుడ్లో ఇలాంటి డైట్ చేంజ్ చేయాలి అనేటువంటి ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇచ్చేసి ట్రీట్మెంట్ అనేటువంటిది చేస్తారు. కొంతమందికి మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు, కొంతమందికి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు, కొంతమందికి పస్తుల నుంచి ట్రీట్మెంట్ చేస్తారు, కొంతమందికి బాగా తినిపించి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే అది డాక్టర్కి తెలుస్తుంది ఎవరికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేటువంటి. అలానే ఇప్పుడు భవరోగంలో ఉన్నారు వీళ్ళిద్దరూ. ఇంతకు ముందు సందర్భంలో కూడా నారదుడు భవరోగంలో ఉన్నటువంటి వాళ్ళని చాలా మంది కలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేశారు. ఓకే, కల్పిత కథలు కూడా చెప్పేసి మరి భక్తులుగా మార్చేశారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారు, వీళ్ళని పనిష్ చేయాలి అని అనుకుంటున్నారు, వీళ్ళని శపించాలి అని అనుకుంటున్నారు. సో ఇక్కడ ఏమన్నారు, వీళ్ళిద్దరూ మధువును తాగి ఇంద్రియ నిగ్రహహీనులు అవడం వలన, ఐశ్వర్య మదాంధులు అవడం వలన కామిని జనాసక్తులు అయి ఉన్నారు కాబట్టి వీళ్ళ గర్వాన్ని పోగొట్టాలి. వీళ్ళ గర్వాన్ని పోగొడితే తప్ప వీళ్ళు భక్తులు కారు అని అనుకున్నారు. ఓకే, అందుకనే వీళ్ళ గర్వాన్ని పోగొట్టేటువంటి పని నేను చేస్తాను అని ఆయన అనుకుంటారు. నెక్స్ట్, అంటే మన పరిస్థితుల్ని బట్టి మనకి, మనం ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టి మనకి రాబోయేటువంటి జీవితం అలా ఉంటుంది. ఓకే, సో మనం ఒకవేళ సత్వ, అందుకనే మనం ఏ గుణంలో ఉండి
మనం మరణిస్తున్నాము అనేటువంటిది అందుకే ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఎలాంటి గుణంలో ఉన్నారంటే, తాగేవాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు? తమోగుణం. తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? నరకలోకానికి. తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తే జంతు లోకాలలో జీవిస్తారు. ఓకే, రజోగుణంలో ఉండి మరణిస్తే మానవ లోకానికి వస్తారు. సత్వగుణంలో ఉండి మరణిస్తే దేవతా లోకాలకి వెళ్తాం, ఉత్తమ లోకాలకు వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి తమో గుణానికి పరిస్థితి ఇంకా అధమమైనటువంటి లోకం, అంటే మానవుల యొక్క లోకం, అంటే మానవుల జాతిలో కాకుండా మానవ జాతి కంటే హీనమైనటువంటి జాతిలోకి వెళ్ళాలి వీళ్ళు. మరి అది ఏ ఏ జాతిలోకి వెళ్ళాలి? వీళ్ళకి సూటబుల్ జాతి ఏంటి వీళ్ళు చేసినటువంటి పనికి? అంటే జంతువులే. వీళ్ళు బట్టలు వేసుకోవాలి లేరు కదా, బట్టలు వేసుకోకుండా వాళ్ళు క్రీడలు ఆడుతున్నారు కాబట్టి. సో ఏ జాతికి అయితే బట్టలు ఉండవో ఆ జాతిలోకి పంపించాలి వీళ్ళని. ఓకే, అంటే బట్టలు లేని జాతి అంటే చెట్లు. చెట్లు ఎప్పటికీ బట్టలు వేసుకోలేవు, కావాలనుకున్నా వేసుకోలేవు, అందుకని చెట్లు అయిపోమని చెప్తారు. చూద్దాం ఏమని చెప్తారు. నెక్స్ట్ 20-22 గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమః ప్లుతౌ. యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమః ప్లుతౌ. నవివాస సమాప్మానం విజానీతః సుధుర్మధౌ. మాతాజీ మ్యూట్ అయ్యారు. నవివాస సమాత్మానం విజానీతః సుధుర్మదౌ. గౌరీ మాతాజీ మీరు మ్యూట్ అయ్యారు. సారీ ప్రభుజీ. నవివాస సమాత్మానం విజానీతః సుదుర్మదౌ. అతోర్హతః స్థావరతాం స్యాతాం నైవం యతా పునః. అతోర్హతః స్థావరతాం స్యాతాం నైవం యదా పునః. స్మృతిః స్యాన్మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్. స్మృతిః సాన్మత్ ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్చతే. వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్య శరచ్చతే. వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధ భక్తి భవిష్యతః. వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధ భక్తి భవిష్యతః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ నలకూబర మణిగ్రీవులు భాగ్యవశమున కుబేర తనయులయ్యును గర్వము చేత మధుపాన మత్తు చేత ఎంత పతితులైరనగా తాము నగ్నముగా ఉన్నను ఆ విషయమును ఎరుగుజాలకున్నారు. వీరు వృక్షముల వలె నిలిచి నందున, అనగా వృక్షములు నగ్నముగా చేతనారహిత స్థితిలో నిలిచియుండును, వృక్షరూపములనే పొందెదురుగాక. వీరి ఇది ఏ వీరికి తగిన దండనము? అయినను వృక్షరూపమును పొందిన పెమ్మట విముక్తి పర్యంతము వీరికి నా అనుగ్రహముచే పూర్వ పాప స్మృతి ఉండగలదు. అంతియేగాక నా విశేషానుగ్రహముచే వీరు 100 దివ్య సంవత్సరముల పెమ్మట దేవదేవుడకు వాసుదేవుని ముఖాముఖి గాంచగలిగిన వారై భక్తులుగా తమ నిజ పదమును తిరిగి పొందగలరు. భాష్యము. వృక్షము చేతనారహితము, ఖండించినప్పుడు దానికి నొప్పి తెలియదు, కాని నలకూబర మణిగ్రీవుల యొక్క చేతనము కొనసాగవలనని నారదముని కోరెను. దానిచే వారు వృక్ష జీవనము నుండి బయటపడిన పిమ్మట కూడా తాము ఏ పరిస్థితి ఎందు శిక్షింపబడితిమనిడి విషయమును మరవకుందురు. అందువలన వారియడ విశేష అనుగ్రహమును చూపినవాడై నారదుడి పిమ్మట మిక్కి. బృందావము నందు శ్రీకృష్ణుని దర్శింపగలిగి తమ నిద్రాణమగు భక్తిని జాగృతము చేసుకున్నట్లు ఏర్పాటు కావించెను. ఉన్నత లోకముల్లో దేవతల యొక్క ఒక రోజు మన 6 నెలలతో సమానము. ఉన్నత లోకవాసులందరూ భౌతిక భోగానరుక్తులైనను వారందరూ భక్తులే. కనుకని వారు దేవతలని పిలువబడిరి. దేవతలు అసురులు అనుచు ఇరు తెగల జనులు కలరు. అసురులు శ్రీకృష్ణునితో తమకు గల సంబంధమును మరిచి ఉండగా, అనగా ఆసురిం భావమాశ్రితాః, దేవతలు దానిని మరువకుందురు. ద్వౌ భూతౌ స్వర్గలోకేస్మిన్
దైవ ఆసుర ఏవ చ విష్ణు భక్త స్మృతో దైవ ఆసురస్తిద్వి పర్యయ పద్మపురాణం. విశుద్ధ భక్తునకు కర్మ మిశ్రమ భక్తునకు భేదమిట్లున్నది. విశుద్ధ భక్తుడు భౌతిక భోగము కొరకు దేనిని కోరడు, కాగా మిశ్రమ భక్తుడు ఈ భౌతిక జగత్తును చక్కగా భోగింపగోరినవాడై భక్తిని చేపట్టియుండును. భక్తి యోగమునందు భగవనితో ప్రత్యక్ష సంపర్కమున ఉన్నవాడు భౌతిక వాంఛలచే కలుషితుడు కాక పవిత్రుడైయుండును. అన్యల అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మధ్యనావృతం. కర్మమిశ్ర భక్తి ద్వారా జీవుడు స్వర్గప్రాప్తిని బడియును. జ్ఞానమిశ్ర భక్తి ద్వారా బ్రహ్మ సాయుధ్యమును బడియును. యోగమిశ్ర భక్తి ద్వారా దేవదేవుని యొక్క సర్వ శక్తిమత్వమును అనుభూత మనర్చుకొనగలుగును. కాని విశుద్ధ భక్తి కర్మ జ్ఞాన యోగములలో దేనిపైననూ ఆధారపడదు. అది కేవలము ప్రేమరసాభావములనే కలిగియుండును. అందువలన భక్తుడు పొందిన మోక్షము సాయుధ్యము సారూప్యము సాలోక్యము సారిష్టి సామీప్యము అనేది ఐదు రకములకు మోక్షములను అతిశయించియుండును. అది ముక్తి అని గాని విముక్తి అని గాని పిలువబడును. విశుద్ధ భక్తుడు సదా విశుద్ధ సేవలో నెలకొనియుండును. అనగా అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి రుత్తమ. ఉన్నత లోకముల్లో దేవతా జన్మము పవిత్ర భక్తునిగానై భగవద్ నామమును చేరుటకు ఒక అవకాశం వంటిది. నామ మాత్ర శాపము ద్వారా నారదముని నలకూవర మణిగ్రీవులకు పరోక్షముగా మహోన్నతమగు అవకాశము నొసగియుండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ నలకూవర మణిగ్రీవులు కదలకుండా నిలబడి ఉన్నారు. నారదుని చూసి కూడా బట్టలు వేసుకోకుండా కూడా కదలకుండా నిలబడి ఉన్నారు. ఎందుకు ఈ నలకూబరకి మణిగ్రీవికి ఒక జంతు శరీరం ఇవ్వలేదు, ఎందుకు ఒక చెట్టు శరీరం ఇచ్చేశారు అనేటువంటి దానికి ఇక్కడ జస్టిఫికేషన్ వచ్చేసింది. ఎందుకంటే కనీసం జంతువులైనా సిగ్గుపడతాయేమో, కనీసం జంతువులైనా కానీ మనిషిని చూస్తే పారిపోతాయేమో. అక్కడ ఆ నలకూబర మణిగ్రీవులతో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం వస్త్రాలు కప్పుకొని పారిపోతే వీళ్ళు మాత్రం నగ్నంగా అక్కడనే నిలబడి ఉన్నారు కదలకుండా. మొదటిది కదలకుండా ఉండేటువంటి జీవి ఏమిటి అనంటే చెట్లు. బట్టలేసుకోకుండా ఉండేటువంటి జీవులు ఏంటి అనంటే చెట్లు. కాబట్టి వీళ్ళు ఏంటి చెట్లులాగా ఇలా నిలబడి ఉన్నారు, వీళ్ళు చెట్లే అయిపోవాలి అని అన్నారు. ఓకే, ఎంతకాలం చెట్లు అయిపోవాలన్నారు? నూరు దివ్య సంవత్సరాలు. ఒక దివ్య సంవత్సరం అంటే ఎంత? దివ్య సంవత్సరం అంటే ఒక దివ్య అంటే దివ్య సంవత్సరం అంటే దేవతా సంవత్సరాలు. ఇక్కడ మాట్లాడుతుంది మన సంవత్సరాల గురించి, భూలోకం సంవత్సరాల గురించి మాట్లాడలా. దేవతా లోకాల్లో ఒక సంవత్సరం అంటే ఒక దివ్య సంవత్సరం. ఓకే ఓకే, దేవతలకి ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం. ఒక పగలంటే ఆరు నెలలు, ఒక రాత్రి అంటే ఆరు నెలలు, ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం. ఒక దివ్య సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు ప్రభుజీ? మాతాజీ నేను చెప్తున్నా వినండి ప్లీజ్. మీరు మాట్లాడి, నేను మాట్లాడితే, ఇద్దరం మాట్లాడితే నా మాట ఎవరికి వినపడదు, మీ మాట ఎవరికి వినపడదు, గొడవ. సో నేను అది లెక్క చెప్తున్నాను, మీరు వినండి. విన్న తర్వాత డౌట్ ఉంటే అడగండి మాట. ఓకే, ఒక దేవతల యొక్క ఒక రోజు అంటే మనకి ఒక సంవత్సరం. దేవతల యొక్క ఒక నెల అంటే మనకి ఎన్ని సంవత్సరాలు? ఒక నెలలో 30 రోజులు ఉంటాయి మాత్రమే. ఒక నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి ఒక రోజు అంటే ఒక సంవత్సరం కాబట్టి 30 రోజులు అంటే 30 సంవత్సరాలు. ఓకే, అంటే దేవతలకి ఒక సంవత్సరం అంటే 12 నెలలు. ఓకే, 12 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతున్నట్టు? 312 360 సంవత్సరాలు. అంటే దేవతల ఒక దివ్య సంవత్సరం అంటే మనకి 360 సంవత్సరాలు. దేవతల 100 దివ్య సంవత్సరాలు అంటే 36,000 సంవత్సరాలు. ఓకే, 36,000 సంవత్సరాల పాటు మీరు ఇలానే చెట్లుగా ఉండిపోండి అని అన్నారు. చెట్లకు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చేసినటువంటి పాపానికి కృష్ణ భక్తులు అవ్వాలి అని అంటే 36,000 సంవత్సరాల పాటు
వాళ్ళు శిక్షను అనుభవిస్తే తప్ప వాళ్ళు కృష్ణుడికి భక్తులుగా మారలేరు. ఓకే, ముక్తి కాదు, కృష్ణుడికి భక్తులు అవుతారు. కృష్ణ భక్తి కనుక సరిగా చేస్తే అప్పుడు ముక్తి వస్తుంది. ఇప్పుడు చెప్పండి మంగధారి మాతాజీ, అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది మాతాజీ. ఓకే ఓకే. సో ఈ విధంగా అలాంటి ఒకవేళ మనం ఇంత గొప్పగా గనక మనం సాధన చేస్తే, ఒకవేళ మనం గనక మన సాధనలో ముక్తి సాధించేటువంటి గనక అర్హత మనకు పొందలేకపోయినా కానీ మన దేవతాలోకాల్లో పుట్టేటువంటి ఇన్ని వేల సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేయొచ్చు, అవకాశం ఉంటే భక్తి చేయొచ్చు, సుఖాలను అనుభవించవచ్చు. ఓకే, అందుకనే దేవతాలోకాలలో పుట్టేటువంటి వాళ్ళకి చాలా ఎక్కువగా సౌకర్యాలు ఉంటాయి, చాలా ఎక్కువ కాలం వాళ్ళు జీవించి ఉంటారు. వాళ్ళ 100 సంవత్సరాలు అంటే మనకు 36,000 సంవత్సరాలు. చూసాం కదా, ఇప్పుడు లెక్క చూసాం కదా, వాళ్ళ 100 సంవత్సరాలు అంటే మనకు 36,000 సంవత్సరాలు. సో మనము 100 సంవత్సరాలే బ్రతుకుతాం, వాళ్ళు 100 సంవత్సరాలే బ్రతుకుతారు. మనం 100 సంవత్సరాలు తక్కువ సమయంలో అయిపోతుంది, వాళ్ళ 100 సంవత్సరాలకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు వాళ్ళు బ్రతుకుంటారు. కాబట్టి మనకి వాళ్ళు చాలా అమరులు అని అనుకుంటాం, ఎప్పటికీ చావరు, ఎప్పుడు బ్రతికే ఉంటారు అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఒక దోమను చూసామనుకోండి, దోమ యొక్క ఆయుష్ ఎంతండి? ఒక దోమ మహా అయితే ఆయుష్ 1 రోజు 2 రోజులు. ఓకే, కానీ దోమ 2 రోజులు బ్రతకడానికి ఊరినైనా ఇంకా నేను ఎంతకాలం బ్రతకాలి అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ఎలా అయితే 100 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, 90 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు పలకరించండి, ఇంకా ఎన్నాళ్ళు బ్రతకాలి నేను, ఇంకా ఎన్నాళ్ళు బ్రతకాలి, ఇప్పటికి చాలదా నాకు, ఇంకా ఎంతకాలం ఉంది నాకు అనుకుంటాం. అంటే మనకి 100 సంవత్సరాలు మనకి ఎక్కువ, దోమకు 2 రోజులు మనం 100 సంవత్సరాలతో సమానం. ఓకే, సో దోమ ఆ 2 రోజుల్లోనే అది ఒక 2-3 జనరేషన్స్ పుట్టిస్తుంది. ఓకే, సో 2-10 జనరేషన్లు వచ్చినా వచ్చేస్తాయి దోమ. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం 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 మాక్సిమం ఎన్ని జనరేషన్స్ చూస్తాం? మనం మన జనరేషను, మన పిల్లల జనరేషను, మన పిల్లల పిల్లల జనరేషన్ ఏమనొచ్చు, జస్ట్ పుట్టగానే మనం పోతాం. మన పిల్లల పిల్లలు అంటే మనకు మనవాళ్ళు పుట్టిన తర్వాత కూడా మనం చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నవాళ్ళు మనవాళ్ళకి మనవాళ్ళకు కూడా పిల్లలు పుట్టేటువంటి వరకు ఉన్నారంటే ముది మనవాళ్ళు పుట్టేంత వరకు ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఉన్నా కానీ చాలా మహా ఉంటే ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు అలాంటి వాళ్ళని. ఒకప్పుడు ఒకప్పుడు జనరేషన్ వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం కష్టం. ఎందుకంటే మనం పెళ్లి చేసుకునేది లేటుగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మీ అత్తగారు ఉన్నారంటే మీ అత్తగారు 12 ఏళ్లకు 13 ఏళ్లకు వివాహం చేసుకుని ఉంటారు. ఓకే, ఆమె త్వరగా ఆమె టీనేజ్ లోనే పిల్లలు పుట్టారు. ఆమె మనంలో చూసింది వరకు ఆమె ఉంది. ఇప్పుడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు దాన్ని పెళ్లి చేసుకోరు. వీళ్ళ కొడుకులు పుట్టే సమయానికి వీళ్ళు ముసలాళ్ళు అవుతున్నారు, వీళ్ళకి మనవాళ్ళు పుట్టే సమయానికి వీళ్ళు ఉండను కూడా ఉండరు. అంతేండి, ఇప్పుడు అలాగే ఉన్నారు సంవత్సరాలు పిల్లలు ఇప్పుడు ఉంది. కాబట్టి అలానే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మాక్సిమం 1 జనరేషన్ 2 జనరేషన్ చూసి ఎలా పోతున్నాము, దోమలు కూడా అలానే పోతున్నాయి. అవి కూడా 2 జనరేషన్లు 3 జనరేషన్లు చూసిపోతాయి. అవి కూడా 2 రోజుల్లోనే 2-3 జనరేషన్లు వచ్చేస్తాయి వాటికి కూడా. దోమకు పుట్టిన పిల్లకి ఇంకొక దోమ కూడా పుడుతుంది ఆ 2 రోజుల్లో. సో అంటే అలానే దోమకి ఆ 2 రోజులే ఒక జీవితకాలం అయితే, మనకి 100 సంవత్సరాల జీవితకాలం అయితే, దేవతలకు 36,000 సంవత్సరాల జీవితకాలం. ఓకే, ఈ విధంగా ఒక అవకాశము అనేటువంటిది మనకి ఆ లోకంలో పుట్టినప్పుడు ఇలాంటి ఇంద్రియ భోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కనుక తీసుకెళ్ళి ఒక శిక్షణ కనుక విధిస్తే, ఒక పనిష్మెంట్ కనుక ఇస్తే, వాళ్ళ ఈ పనిష్మెంట్ కారణంగా భవిష్యత్తులో భక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్ళేటువంటి అవకాశం ఒకటి వస్తుంది. ఓకే, అంటే ఉత్తమమైనటువంటి లోకం అంటే వీళ్ళు ఆల్రెడీ కుబేరుడు యొక్క పుత్రుడు, కుబేరుడు దేవతల లోకాల్లో ఉంటారు, అంటే వీళ్ళు కూడా దేవతాలోకాలకి వెళ్తారు. సో వీళ్ళు దేవతాలోకాలలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టే వాళ్ళకి దేవతాలోకంలో ఉన్నటువంటి సంవత్సరాల దృష్ట్యా, ఆ గణన దృష్ట్యానే వాళ్ళకి ఆ శిక్ష కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, వాళ్ళ వయసు కూడా 36,000 సంవత్సరాలు. అందుకనే 36,000 సంవత్సరాల పాటు అంటే ఒక జన్మ పాటు మీరు చెట్లుగా పుట్టండి అని అన్నారు. ఓకే, నెక్స్ట్ 23. ప్రభుజీ భూలోకంలో పుట్టమంటే అంతేనా?
భూలోకంలో 36,000 సంవత్సరాలు. మరి నందుడి ఇల్లు ఎక్కడుంది మాతాజీ? మీరు వెళ్ళొచ్చారా మొన్న బృందావనం? గోకులంలో మాది బృందావనం భూలోకంలోనే ఉందా అది? లేదా భూలోకంలోనే ఉంది ప్రభు. అట్లయితే భూలోకంలోనే. ఓకే అమృత మాతాజీ చదవండి 23వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఏవముక్త్వా స దేవర్షిర్ గతో నారాయణాశ్రమం. ఏవముక్త్వా స దేవర్షిర్ గతో నారాయణాశ్రమం. నలకూబరమణి గ్రీవా అసతుర్య మలార్జునౌ. నల కుబేర మణి గ్రీవా అసతుర్య మల అర్జున. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను ఈ విధముగా పరీక్ష పలికి నారదుడు నారదాశ్రమం నారదాశ్రమమని తెలియబడు తన ఆశ్రమమునకు విడలెను. నల కుబేర మణిగ్రీవుల జంట అర్జున వృక్షములుగా మారిది. భాష్యము. అర్జున వృక్షములు నేటికిని అరణ్యములలో కనబడును. ఉద్రోగ నిపుణులు వాటి బెరడు ఉపయోగించి గుండె నొప్పికి మందును తయారు చేయుచుందురు. అనగా వృక్షముల రూపమున ఉన్నప్పటికీ ఔషధ తయారీ కొరకు వాటి చర్మమును ఒలిచి కలత కలిగించబడుచుందును. హరే కృష్ణ ప్రభు. సో చెట్లుగా మారాలి. ఓకే, చెట్లుగా మారాలి అనేటువంటి ఒక శాపం ఇచ్చేసి నారదుడు తన ఆశ్రమానికి తను వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఏ చెట్లుగా మారారట? వీళ్ళు అర్జున వృక్షాలు. అర్జున వృక్షాలకి ఒక ప్రత్యేకత ఉంది. సో అర్జున వృక్షాలకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనంటే, ఇవి గుండె నొప్పితో బాధపడేటువంటి, గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఒక మెడిసిన్ గా ఉపయోగపడుతుంది అనమాట ఈ అర్జున వృక్షం. ఓకే, అర్జున వృక్షపు పైన పేడు ఉంటుంది చూసారా, పేడు తీసి ఆ పేడుతోటి మెడిసిన్ తయారు చేస్తారు. అమృత మాతాజీ మీరు మ్యూట్ చేస్తారా? ఓకే. సో ఈ యొక్క ఈ పేడు తీసి దాన్ని మెడిసిన్ గా యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి, వేరే ఏదో చెట్టు అయితే పేడు ఉంటుంది, కానీ ఈ చెట్టుకి పేడు ఉండనియరు. దాన్ని తెచ్చుకున్నా కానీ ఈ మెడిసిన్ తయారు చేసేటువంటి వాళ్ళు దాని పేడు పీకేస్తారు, దాని పేళ్లు తీసేస్తారు ఆ చెట్లకి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? బ్రతికినంతకాలం వస్త్రాలు లేకుండానే బ్రతకాలి చెట్లుగా. అంటే పేడు కూడా ఉండకూడదు దానికి, వివస్త్రగా ఉండడం అనమాట, వివస్త్రగా ఉంచేస్తున్నారు అనమాట ఆ చెట్లని. ఓకే, సో అలాంటి ఒక చెట్ల జన్మ అనేటువంటిది వచ్చింది. ఈ జనరల్గా ఇవి అడవుల్లో ఉంటాయి. ఓకే, అడవుల్లో ఉండేటువంటి ఈ వృక్షాలు అడవుల్లో కాకుండా కృష్ణుడు ఉండేటి, కృష్ణుడు పుట్టబోయేటువంటి ఇంటి పెరట్లో పుట్టాయి. ఎంత దయ చూపించారో చూడండి నారదుడు వీళ్ళ మీద. మనం అందరం అనుకుంటాం నారదుడు కోపాన్ని ప్రదర్శించారు, నారదుడు వాళ్ళని శపించారు వెళ్ళిపోయారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడారు. కృష్ణుడు ఏ బృందావనంలో ఏ ఇంట్లో పుట్టబోతున్నారో ఆ ఇంట్లోకి మీరు వెళ్ళి పుట్టండి అని శపించారు. కనీసంగా వీళ్ళు కృష్ణుడు పుట్టినప్పుడు, అక్కడ కృష్ణుడు అవతరించినప్పుడు కనీసం కృష్ణుడిని దర్శనం చేసుకుంటారు, కృష్ణుడికి భక్తులు అవుతారు. సో భవిష్యత్తులో అంటే వీళ్ళకి ఇలాంటి శిక్ష వేస్తే తప్ప వీళ్ళు కృష్ణ భక్తులు కారనుకున్నారేమో నారదుడు, అందుకని వీళ్ళకి అలాంటి శిక్ష వేశారు. నెక్స్ట్ 24 విశాఖ మాతాజ్. హరే కృష్ణ ప్రభు. ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిహి. ఋషేర్ భాగవత ముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిహి. జగామ శనకైస్తత్ర యత్రాస్తం యమలార్జునౌ. జగామ శనకైస్తత్ర యత్రాస్తం యమలార్జునౌ.
పరమ భాగవతుడగు నారదముని యొక్క వాక్కులను సత్యము చేయుటకై దేవదేవుడగు శ్రీకృష్ణుడు మెల్లమెల్లగా అర్జున వృక్షముల ఉన్న చోటకు చేరెను. సో పరమ భాగవతుడు నారదముని యొక్క వాక్కులను సత్యం చేయడం కోసం కృష్ణుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, తన భక్తుడైనటువంటి నారదముని ఏం కోరుకున్నారో దానిని నిజం చేయడం కోసం వెళ్తున్నారు. ఓకే, అంటే నారదుని ఏం కోరుకున్నారు, కృష్ణుడు అవతరించినప్పుడు మీకు ముక్తి లభిస్తుంది ఈ చెట్ల నుంచి అని అన్నారు కదా. కృష్ణుడు అవతరించినప్పుడు ఈ చెట్ల నుంచి ముక్తి లభిస్తుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం ఇప్పుడు కృష్ణుడు ఆ చెట్ల వైపుకి వెళ్తున్నారు. ఓకే, ఆ వృక్షములు ఉన్న చోటకి చేరారు. ఎలా చేరతారండి, రోటి కట్టేసి ఉన్నారు కదా, అంటే రోటితో సహా వెళ్ళిపోయారు. ఓకే, 25వ శ్లోకం శ్రీదేవి మాతాజ్. దేవర్షిర్ మే ప్రియతమో యధిమౌ ధనదాత్మజౌ. దేవర్షిర్ మే ప్రియతమో యధిమౌ ధనదాత్మజౌ. తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనాం. తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనాం. ఈ యువకులిరువురు కుబేర తనయులే అయినప్పటికీ, వీరిలో నాకెట్టి సంబంధము లేనప్పటికీ, వీరితో నాకెట్టి సంబంధము లేనప్పటికీ, దేవర్షి నారదుడు నాకు ప్రీతమ భక్తుడు, నలకూబర మణిగ్రీవులకు ముఖాముఖి దర్శనము ఒసగవలెనని అతడు కోరిన కారణమున వీరిని ఉద్ధరించుటకు నేనట్లు చేయవలెను. భాష్యము, నిజమునకు నలకూబర మణిగ్రీవులకు భక్తిత సేవలో గాని భగవంతుని ముఖాముఖి గాంచుటలో గాని ఎటువంటి సంబంధము లేదు, అది సాధారణమగు అవకాశం కాదు. ధనికుడు, విద్యావంతుడు లేదా ఉన్నత వంశమున జన్మించిన వాడు అయినంత మాత్రమున మనుజుడు భగవంతుని ముఖాముఖి చూడగలడని కాదు, అది అసంభవము. కానీ ఈ విషయంలో నారదమునియే నలకూబర మణిగ్రీవులు వాసుదేవుని ముఖాముఖి గాంచవలనని కోరినందున తన ప్రియతమ భక్తిని వాక్కును ఆ దేవదేవుడు తీర్చగోరెను. నేరుగా భగవంతుని అనుగ్రహమును కోరుటకు బదులు భక్తుని అనుగ్రహమును వేడుకొనినచో మనుజుడు సులభంగా కృతకృత్యుడు కాగలడు. కనుక భక్తి వినోద ఠాకూర్లు వైష్ణవ ఠాకూర తోమార కుక్కుర హులియా జానహ మోరే కృష్ణసే తోమార కృష్ణ దినే పారా అని ఉపదేశించి ఉండిరి. అనగా భక్తుని వెనుబెంట నడిచేడి కుక్కగా నగుటకు మనుజుడు కోరుకొనవలను. కృష్ణుడు భక్త పరాధీనుడు, అదుర్లభం ఆత్మభక్తవు అనగా భక్తుని అనుగ్రహం లేనిదే మనుజుడు కృష్ణుని దరిచేరలేడు. ఇక ఆతని సేవలో నెలకొనుటకు గూర్చి నేరుగా తెలుపునది ఏమున్నది? కనుకనే నరోత్తమదాస ఠాకూర్లు చాడియా వైష్ణవ సేవా నిస్తార సాయచే కేవా అని గానము చేసిరి. అనగా విశుద్ధ భక్తునికి సేవకుడు కానిదే ఎవ్వడును భౌతిక జీవన స్థితి నుంచి బయటపడజాలడు. గౌడీయ వైష్ణవ సంఘమునందు శ్రీ రూప గోస్వామిని అనుసరించుచు ప్రామాణిక గురుదేవుని ఆశ్రయించుటయే ఆదౌ గురువాశ్రయ మన మొట్టమొదటి కార్యము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో కృష్ణుడు ఏమనుకుంటున్నారంటే, ఈ చెట్లు ఎవరు, ఈ నలకూబర మణిగ్రీవులు ఎవరు, నాకు వీళ్ళకి ఏంటి సంబంధం ఉంది, నేను ఎందుకు వీళ్ళని ఉద్ధరించాలి అనేటువంటి విషయానికి కృష్ణుడు అనుకునేటువంటి మాట ఏమిటి అనంటే, వీళ్ళకి ప్రత్యక్షంగా నాతో ఏం సంబంధం లేదు. ఎందుకు అంటే ఈ నలకూబర మణిగ్రీవులు ఎప్పుడూ కూడా కృష్ణుని ముఖాముఖి దర్శించుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు. పైగా కృష్ణుని దర్శించుకోవడం కోసం వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసింది కూడా లేదు. ఓకే, అలాంటప్పుడు మరి వీళ్ళకి నేనెందుకు ముఖాముఖి దర్శనం ఇవ్వాలి? ఎందుకు అంటే నారదుడు కోరుకున్నారు, మీరు కనుక ఒక చెట్లుగా నందమహారాజు పెరట్లో కనుక మీరు జన్మ తీసుకుంటే అక్కడ కృష్ణుడు అవతరించి మీకు ముఖాముఖి దర్శనం ఇచ్చి మిమ్మల్ని చెట్ల నుంచి విముక్తిని చేస్తారు, అప్పుడు మీరు ఉన్నటువంటి ఈ భౌతిక పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. అంటే మనకు అర్హత లేకపోయినా, కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి అర్హత మనకు లేకపోయినా, ఒక భక్తుడు కనుక మన మీద కరుణించారనుకోండి, ఎవరైనా శుద్ధ భక్తులు కనుక కరుణించి వాళ్ళు మనల్ని ముఖాముఖి కృష్ణుడితో దర్శనం చేసుకోవాలి అని కోరుకున్నారనుకోండి, కృష్ణుడు వాళ్ళ కోరికను తీర్చడం కోసం మనకు ముఖాముఖి దర్శనం ఇస్తాడు. ఇప్పుడు నారదుడు కోరికను తీర్చడం కోసం మాత్రమే అక్కడికి వస్తున్నారు, కానీ ఇక్కడ
వీళ్ళిద్దరికీ అర్హత ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి నేను ముఖాముఖి దర్శనం ఇవ్వాలి అని అనుకోవట్లేదు. నారదుడు కోరుకున్నారు కాబట్టి. కాబట్టి మనము కృష్ణుడు పొందాలి అని కృష్ణుడికి చేసేటువంటి సేవ కంటే కృష్ణుడు పొందాలి అని కృష్ణ భక్తులకి చేసేటువంటి సేవ వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. కృష్ణ భక్తులు గనక కరుణించి కృష్ణ భక్తులు గనక మనకి కృష్ణుడి యొక్క కృప లభించాలి అని గనక మనకి ఆశీర్వాదం ఇచ్చేసారనుకోండి, అంటే ఒక వైష్ణవుడు మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చేసారనుకోండి, మీకు కృష్ణ ప్రేమ కలుగు కాగా కృష్ణ ప్రేమ ప్రాప్తి రస్తు అని అన్నారనుకోండి, లేదంటే కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి నువ్వు అని అన్నారనుకోండి, ఇక అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేం లేదు. ఓకే, స్వయంగా కృష్ణుడు ఆ భక్తుడి మాట నిజం చేయడం కోసం మనకి కృష్ణ ప్రేమనిస్తారు. స్వయంగా కృష్ణుడు ఆ భక్తుడి మాట నిజం చేయడం కోసం మనకి కృష్ణుడు ముఖాముఖి దర్శనం కూడా ఇస్తారు. అందుకనే వైష్ణవులు మనల్ని ఆశీర్వదించేలా మనం పనులు చేయాలి. వైష్ణవులు మనల్ని ఆశీర్వదించేలా మన యొక్క ప్రవర్తన వైష్ణవులతో ఉండాలి. ఎందుకంటే వైష్ణవులు ఒక మాట అన్నారు అంటే అది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అన్నా ఉద్దేశపూర్వకంగా అనకపోయినా అది నిజమైనా నిజం కాకపోయినా కృష్ణుడు ఆ మాట నిజం చేస్తాడు. ఓకే, అంత పవర్ఫుల్ వైష్ణవుల మాట. అందుకని మనం ఏం చేయాలి, మనం ఒక శుద్ధ భక్తుడిని చూసి గురువుగా ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, హిరణ్యాక్షుడికి ఏమి అర్హత ఉంది అని చెప్పేసి ఆయన భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేసుకున్నారు. హిరణ్యాక్షుడు ఒక పాపాత్ముడు కదండి, సాధు పురుషులందరినీ కూడా ఇబ్బంది పెట్టేశాడు, ప్రపంచంలో ఎవరినీ బ్రతకనివ్వలేదు, దేవతల సైతం బ్రతకనివ్వలేదు. అలాంటి వ్యక్తికి భగవంతుడు ముఖాముఖి దర్శనం ఎందుకు ఇచ్చారు? ఆ ఫోర్ కుమారులు నలుగురు కూడా ఆయన శపించారట. ఏదైనా అది అది ఓకే, శపించారు ఓకే, కానీ హిరణ్యాక్షుడి జన్మలో ఆయన ఒక అసురుడు, భగవంతుడి మీద నమ్మకం లేదు, భగవంతుడి కోసం సాధన ఎప్పుడు చేయలేదు, భగవంతుడిని నమ్మేటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేశాడు, భగవంతుడికి పూజలు చేస్తున్నటువంటి సాధువులందరినీ కూడా శిక్షించేసేసాడు, దేవతలను కూడా శిక్షించేసేసాడు. అయినా సరే హిరణ్యాక్షుడికి వరాహ భగవానుడు ముఖాముఖి దర్శనం ఇచ్చాడు. గురువు శుక్రాచార్యుడు హిరణ్యాక్షుడు నా విష్ణువు ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ పోతుంటే నారదులు ఎదురయ్యి ఈ ఈ సముద్రంలో దూకు ఆ సముద్రంలో ఉన్నాడు అని చెప్పారు. విన్నాం కదా మాతాజీ మన మూడో స్కందంలో హిరణ్యాక్షుడు ఒక గురువు చెప్పినటువంటి మాట, నారదుడు చెప్పినటువంటి మాట విని సముద్రంలో. ఇప్పుడు మీరు కూడా కృష్ణ భక్తి చేస్తూ కృష్ణుడు కావాలి కృష్ణుడు కావాలి కృష్ణుడు కావాలి అని మనం కూడా గురువు దగ్గరికి వెళ్తే గురువు నువ్వు ఈ నీళ్ళలో దూకు ఆ నీళ్ళు అడుగులో ఉంటాడు కృష్ణుడు అని అంటే మనం దూకుతామా అండి? గురువు చెబితే ఒకవేళ మనకి గురువు మీద నమ్మకమే ఉంది అనుకుందాం, ఉన్నా సరే నువ్వు ఈ నిప్పుల్లో దూకు అందులో కృష్ణుడు దొరుకుతాడు అన్నారు. అంటే ప్రభుజీ ఒక కాలంలో శుద్ధ భక్తులు అన్న మాటని భగవంతుడు నిజం చేశారు కదా ప్రభుజీ ఆ కాలంలో. అవును మాతాజీ, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు నిప్పుల్లో దూకండి, నిప్పుల్లో కృష్ణుడు దొరుకుతారు అంటే దూకుతారా ఎవరైనా? శుద్ధ భక్తులు ఇంకా కాలేదు కదా ప్రభుజీ, కాబట్టి మన మన గురువే చెప్పారు అనుకోండి, శుద్ధ భక్తులు అనేటువంటి ఆచార్యులు వారు ఎవరైనా చెప్పారు అనుకోండి, మీరు నిప్పుల్లో దూకండి నిప్పుల్లో ఆలోచించి గురువు వినాలి అనే బోధన వస్తే అప్పుడు దూకుతాం. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి మానసిక స్థితిలో కల్మషాలే ఉన్నాయి. అంటే ఒకవేళ మనం కూడా ఒక శుద్ధ భక్తుడు కనుక మాట విని ఆయన చెప్పినట్లు చేస్తే తప్పకుండా మనకు కూడా కృష్ణుడు దొరుకుతాడు. హిరణ్యాక్షుడిని ఆయన సముద్రంలో దూకమన్నాడు. ఓకే, హిరణ్యాక్షుడు వెనకముందు ఆలోచించాల సముద్రంలో దూకేశాడు, విష్ణువు అయితే నేను వెళ్ళిపోతా దూకుతా అని దూకేశాడు. సో దూకితే వరాహ భగవానుడు కనిపించాడు, అక్కడ ఆయన బిజీగా ఉన్నారు వరాహ భగవానుడు. సముద్రం అడుగులో భూమి ఉంటే దాన్ని లేపే పనిలో ఉన్నారు ఆయన. ఓకే, అప్పుడు ఆయన ముఖాముఖి దర్శనం ఇచ్చారు. అంటే గురువు మాట వింటే మీకు కృష్ణుడు ముఖాముఖి దర్శనం ఇస్తారు. ఓకే, ఏ విధంగా అయితే హిరణ్యాక్షుడికి నారదుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి నీళ్ళలో దూకు అంటే నీళ్ళలో దూకాడు, నిప్పుల్లో దూకు అంటే నిప్పుల్లో కూడా దూకుండేవాడు, దూకాడు కాబట్టి వచ్చింది. ఇంకా అనుమానించలేదు ఆయన, నారదుడు చెప్పినటువంటి మాటను అనుమానించలేదు. సో అది ఒక భక్తుడి మాటని భగవంతుడు ఎలా నిజం చేస్తారు అనేటువంటిది.
ఓకే. సో ఇక్కడ కూడా నారదుడి యొక్క కోరికని నిజం చేస్తున్నారు. నారదుడి యొక్క కోరికని నిజం చేయడం కోసం ఇప్పుడు కృష్ణుడు వీళ్ళకి ముఖాముఖి దర్శనం ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 26. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు శంకరాచార్యులు వాళ్ళు శిష్యులు ఉంటారు చూడండి ప్రభు, పద్మపాద అని. వాళ్ళు ఆ పక్క నది దగ్గర ఉంటే, ఈ పక్క శంకరాచార్యులు ఉంటే పూలు తెచ్చి విరిన్న పొద్దయింది ఏంటంటే నదినే నది పైన తీసుకొని వస్తాడు ప్రభు. వాళ్ళకి ఏమీ వేయలేదు గురువు మాట వినింది దానికోసము. నదిని దాచుకొని వస్తాడు ప్రభు, నదినే నది పోయి ఇది కాలు పెట్టిన తావంతా ఒక పద్మం పుడుతుందంట ప్రభు. అందుకోసము వాడికి పద్మపాద అని పేరు పెడతారు ప్రభు. గురువుల మాట అంటే అట్లా మనము. సో గురువు అందుకనే మనకి ఎందుకు మేము ఆచార్యులు చెప్పిన మాట వినాలి, శాస్త్రంలో ఇది రాసిలేదు. యాక్చువల్ గా మనం చూస్తే ఇప్పుడు శృతి శాస్త్రము స్మృతి శాస్త్రం అని రెండు రకాలు ఉన్నాయి కదా. శృతి శాస్త్రం అంటే స్వయంగా భగవంతుడు ఇచ్చింది శృతి శాస్త్రం అంటే స్వయంగా భగవంతుడు ఇచ్చింది. స్మృతి శాస్త్రము అని అంటే గురువులు రాసింది, ఆచార్యులు రాసింది. ఓకే, అయితే శృతి శాస్త్రం అంటే ఏమిటి అని అంటే వేదాలు శృతి శాస్త్రం. ఓకే, భగవద్గీత శృతి శాస్త్రం. ఎందుకంటే భగవద్గీతని స్వయంగా భగవంతుడే ఇచ్చారు, వేదాలని స్వయంగా భగవంతుడే ఇచ్చారు, కాబట్టి శృతి శాస్త్రం. మేము కేవలం భగవంతుడు పలికినటువంటి మాటలను మాత్రమే నమ్ముతాము, భగవంతుడు పలికినటువంటి మాటలకి రాసేటువంటి భాష్యాలు రాసేటువంటి వాళ్ళ మాటలు మేము వినము అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రభుపాదుల వారు భాష్యం రాశారు. ఓకే, ప్రభుపాద భాష్యానికి ఏముందండి విలువ? ప్రభుపాద భాష్యానికంటే కూడా తాత్పర్యానికి, ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఉంది చూసారా, దానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని భగవంతుడు ఇచ్చారు, దాని కింద రాసిన భాష్యాన్ని మన ఆచార్యులు ఇచ్చారు. సో ఆచార్యులు ఇచ్చింది ఎందుకు చూడాలి మనము అని కనుక మనం అనుకున్నాం అంటే పొరపాటు చేసినట్టు. ఎందుకంటే ఆచార్యులు కొన్ని విషయాలు చెప్తారు చూసారా, అవి వాళ్ళకున్నటువంటి కృష్ణుడితోటి వాళ్ళకున్నటువంటి సంబంధం దృష్ట్యా వాళ్ళు పొందినటువంటి జ్ఞానంతో వాళ్ళు రాసినటువంటి. అంటే ఒకవేళ ఆచార్యుడు తప్పే రాసినా కృష్ణుడు దాన్ని నిజమే అని చేస్తారు. అందుకనే మనము ఆచార్యుడు రాసినటువంటి స్మృతి శాస్త్రాలని మనము బాగా అర్థం చేసుకుంటే స్మృతి శాస్త్రాల మాధ్యమం ద్వారా శృతి శాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వేదాలను మనం డైరెక్ట్గా అర్థం చేసుకోలేము కాబట్టి ఆచార్యులు కనుక మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుంటాం. అంటే ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చేస్తారండి, దానికి కొన్ని ఉదాహరణలతో చెప్తారు, కొన్ని కథలతోటి చెప్తారు. ఓకే, దాన్ని అర్థం చేసుకోవడం కోసం. అందుకని పురాణాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఈ పురాణాలు ఇవన్నీ డైరెక్ట్గా భగవంతుడు ఇచ్చినవి కావు, మన ఆచార్యులు రాసినటువంటి, సీనియర్ ఆచార్యులు రాసినటువంటివి. ఓకే, అంటే ఆచార్యులు రాసినటువంటి మాట నూటికి నూరు పాళ్ళు నిజమే, కృష్ణుడు రాసినటువంటి మాటతోటే సమం శుద్ధ భక్తులైతే. ఓకే, ఆచార్యుడు అంటే తప్పకుండా శుద్ధ భక్తులే. అందుకనే మనము అలాంటి ఆచార్యులు రాసినటువంటి కొన్ని పురాణాలని లేకపోతే కొన్ని ఇతిహాసాలని ఇవన్నీ కూడా మనం చదవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనము భగవంతుడికి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, అది ఓకే. 25 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం మాతాజీ. ఇంకా 26 శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మరి. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ప్రభుజీ ఈరోజు మళ్ళీ ఇంకోసారి మళ్ళా తెలుసుకున్నా ప్రభుజీ గట్టిగా, శుద్ధ భక్తులు ఏదైతే వాళ్ళ నోటి ముఖత ఒక పదాన్ని అన్నారంటే దాన్ని నిజం చేయడం కోసం భగవానుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు అని అసలు మళ్ళీ ఇంకోసారి ఎంత బాగా ప్రూవ్ చేస్తారు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు అన్నట్టుగా ఇప్పుడు మా లాంటి వాళ్ళని ఇప్పుడు మేము ఎన్నో రకాల కల్మషాలతో ఉన్నాం కాబట్టి మీరు చెప్పినట్టుగా చెప్పగానే మేము చేయలేం ప్రభుజీ. వాస్తవంగా అది ఒక కాలంలో చేశారంటే వాళ్ళు ఏంటంటే మంచి దివ్యత్వాన్ని వాళ్ళంతా కూడా వాళ్ళలో ఆధ్యాత్మికత ఉంది, రాక్షస గుణాలు ఉన్నా కూడా ఆధ్యాత్మికత ఉంది. వాళ్ళు భక్తులు నమ్మారు, నమ్మారు కాబట్టి చేసేసారు సందేహం లేకుండా. చాలా అద్భుతంగా ఉంది ప్రభు జీ రోజు క్లాస్, చాలా బాగుంది. హరే కృష్ణ. మనకి అన్ని సందేహాలే ఉన్నాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు ఏంటంటే 36,000 సంవత్సరం ఏదో అన్నారు కదా మనకు కృష్ణ భక్తి దొరకడము,
అదే ఎన్నో వేల సంవత్సరాలు అది మనకి కాదు మాతాజీ, మనకి మనకి 36 x 300 కావచ్చు, 36 x 300,000 కావచ్చు, అది అది మనకంత ఉందో లేదో మనకు తెలియదు, బహుశా మీకు ఉండొచ్చు నాకైతే లేదు. అయితే వాళ్ళు అనేది ఏంటంటే మీరు 36,000 సంవత్సరాల పాటు చెట్లగా ఉండండి, ఆ తర్వాత మీకు కృష్ణుడు ముఖాముఖి దర్శనం ఇస్తారు. అందుకే కొంచెం మనకు ఉండొచ్చు ప్రభుజీ. వృక్ష జన్మ అనేది అంటే మనకి మరి అది నీడనిస్తుంది, ఫలాలు ఇస్తుంది, అన్ని మంచిసే, అది దాని కోసం ఏమి ఆశించకుండా చేస్తుంది అని అంటాం కదా, అది కూడా మరి మంచి జన్మేనా ప్రభుజీ? అంటే ఎలా తీసుకోవాలి మనం ఇక్కడ? అది మనకి మంచి చేస్తుంది, తనకు ఆ పరిస్థితిని ఇచ్చాను అంతకు ముందు జన్మలో చేసిన పాపం కారణం. ప్రభుజీ మాకు కొంచెం భగవద్గీత, మీరు మీరు వృక్ష జన్మ చాలా మంచి జన్మ అని అనుకున్నారు, ఎంతమంది వృక్ష జన్మ కావాలని కోరుకుంటారు? కాకపోతే వృక్షాన్ని చేస్తే దానిలో ఉన్నటువంటి మనం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం నేర్చుకోవచ్చు అని అర్థమైతుంది. ఇప్పుడు మాతాజీ వృక్షాన్ని రోల్ మోడల్ గా తీసుకుంటాం సహనానికి, ఓకే, సహనానికి వృక్షాన్ని రోల్ మోడల్ గా తీసుకుంటాం. శత్రువు కూడా మిత్రులుగా చూస్తుంది, ఓకే, ఏమన్నా ఏం చేసినా వృక్షం రియాక్ట్ అవ్వదు. కాబట్టి వృక్షం లాగా మనం సహనాన్ని కలిగి ఉండాలనుకుంటాం, కానీ మనమే వృక్షం అవ్వాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఇది వృక్షం వల్ల ఉపయోగమే అని అంటాం కదా, లాభం ఉంది, అన్ని ఉపయోగం ఉంది, కానీ అంత గొప్ప వృక్షం అవ్వాలని మరి ఎందుకు కోరుకోరు ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, వృక్షం ఏదైనా సరే ఎంత గొప్ప వృక్షమైనా సరే అది భక్తి చేసి దైవుడిని చేరుకోవడం అనేది సాధ్యం కాదు కదా, ఒక మనిషి జన్మలో మాత్రం అది చాలా వరకు సాధ్యం. చేతనం చాలా లో చేతనం, ఓకే, అదే కదా, లో చేతనం చాలా లో చేతనం. అదే ప్రభుజీ, వృక్షం అయినా కానీ మనము భక్తి చేస్తే ఇప్పుడు అర్జున వృక్షాలు కూడా చాలా ఉన్నాయి కదా ప్రభు, అన్ని మోక్షాన్ని పొందలేదు కదా. ఇది రెండు ఇక్కడ అదేంటి, కృష్ణుడు ఉన్న చోట పుట్టాయి కాబట్టి వాటికి మోక్షం వచ్చింది ప్రభుజీ, అంతేగాని అన్ని వృక్షాలకి రాలేదు కదా, అడవిలో ఉన్న వృక్షాలకి. ఇప్పుడు మనకి వృక్షాలు నారదుడితోటి శపించబడి వస్తే వస్తాయి, ఈ రెండు వృక్షాలని నారదుడు శపిస్తే, నారదుడు కోరుకున్నారు కాబట్టి కృష్ణుడు ఉన్న చోట పుట్టారు, ఓకే, నారదుడు కోరుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా కృష్ణుడి ముఖాముఖి దర్శనం సాధ్యమవుతుంది. అవును ప్రభుజీ, అదే వృక్ష జన్మ అన్న కూడా అలాగే జరుగుతుంది ప్రభుజీ, మనకు మోక్షం దొరకాలని గురువులు మోక్షం దొరకదు మాతాజీ, వీళ్ళకి మోక్షం దొరకదు, వీళ్ళు కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకున్నారు, తర్వాత కృష్ణ భక్తులు అవుతారు, ఆ తర్వాత మోక్షాన్ని పొందుతారు. కృష్ణ భక్తులు కాకుండా మోక్షం రాదు, కృష్ణ భక్తులు కాకుండా కృష్ణుని ముఖాముఖి దర్శనం ఏమన్నా అయితే అవచ్చేమో, అది కూడా గురువు యొక్క కృప వల్ల. అంతేకాని కృష్ణ భక్తులు కాకుండా కృష్ణ లోకానికి వెళ్ళడం సాధ్యం కాదు. ప్రభుజీ సారీ ప్రభుజీ, ఒక ప్రశ్న నేను ఇందాక కొంచెం మిస్ అయ్యాను. మీరు ఇందాక చెప్పారు కదా దేవతల యొక్క ఒక రోజు మనకి ఒక సంవత్సరం అని అన్నారు కదా ప్రభుజీ, ఓకే, మరి ఇక్కడ దేవతల యొక్క ఒక రోజు మన 6 నెలలతో సమానం అని ఇచ్చారు. పగలు, ఆహా, పగలు పగలు రాత్రి కలిపితే ఒక సంవత్సరం, పగలు 6 నెలలు, రాత్రి 6 నెలలు సంవత్సరం. అడిగింది అడవిలోనా ఎక్కడ అడగడానికి అలా అడిగే ప్రభు, మీతో సమాధానం చెప్పించాను కదా, అడవిలో కాదు మాతాజీ, నందుడి ఇంట్లో, నందుడి పెరట్లో, అది అది నారదుడి యొక్క కృప కారణంగా వాళ్ళు అక్కడ పుట్టారు, నారదుడు అలా కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి జన్మ వచ్చింది. ప్రభుజీ ఇప్పుడు మనకి దేవవృక్షాలు ఉన్నాయి కదా ప్రభుజీ, మనకి ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ జగన్నాథది విగ్రహాలు చేస్తారు కదా ప్రభుజీ, అది కూడా అంతేనా ప్రభుజీ? ఇప్పుడు దేవవృక్షం ద్వారా మోక్షం పొందడమేనా లేకపోతే ఏంటి ప్రభుజీ? అది పుణ్యం చేసుకున్న వృక్షం, ఇప్పుడు అన్ని కొన్ని పళ్ళు ఇచ్చే వృక్షాలు ఉంటాయి, ఓకే, కొన్ని పళ్ళు ఇవ్వని వృక్షాలు ఉంటాయి, ఏంటి తేడా? కొన్ని పళ్ళు ఇచ్చినా గానీ ఆ పండ్లని భగవంతుడికి ఆఫర్ చేయడానికి ఉపయోగపడతాయి, వాళ్ళ వాళ్ళ జన్మ ఇంతకు ముందు జన్మలు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగా. ఇంకా పాప కర్మలు చేసేసాం అనుకోండి, మనము పాపపు వృక్షాలుగా పుడతాం,
ఇవన్నీ కూడా పుణ్యపు వృక్షాలు. భగవంతుడికి సేవ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పళ్ళు ఇచ్చేటువంటి, పుష్పాలు ఇచ్చేటువంటి, చెట్లుగా పుట్టడం అంటే కూడా చేసుకున్న పాపంలో కొంత తక్కువ చేసుకుంటూ లేదంటే కొన్ని పుణ్యాలు కూడా చేసి ఉండొచ్చు పాపాలకు తోడు, అందుకనే అలా పుడతారు. ఓకే మాతాజీ, అదే పూజలు కూడా అందుకుంటున్నాయి కదా ప్రభుత్వ వృక్షాలు అందుకని అనేసి. సరే మాతాజీ, సరే మాతాజీ, మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? వృక్ష జన్మ మంచిదని చెప్పదలుచుకున్నారు? వృక్ష జన్మ కాదు ప్రభుజీ, నేను అడిగేది వృక్ష జన్మాల్లో కూడా అది కూడా అన్ని ఒకే రకం వృక్షాలు ఉన్నా కూడా అందులో పుణ్యం చేసుకున్న వృక్షాలే ఆ భగవంతుడి చేరుతాయేమో అనేసి అంటున్నాను ప్రభుజీ అంటే. సరే మాతాజీ, ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. భగవద్గీత శ్లోకాలు భాగవత శ్లోకాలు చదవడానికి వస్తలేదు ప్రభుజీ. వినండి మాతాజీ, పర్వాలేదు, ఏం ఎందుకంటే ఏం బాధపడకండి, చదవలేకపోయినందుకు. దానిలో ఉన్న మీనింగ్ అర్థం చేసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే చదివిన దానికంటే ఎక్కువ. లేదు ప్రభుజీ, చదువుతాము, కాకపోతే మీరు గాని ప్రభుజీలు గురు మహారాజులు చదివినట్టుగా అవసరం లేదు. ఒకరితో మాట్లాడి అందరూ ఒకరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం, చదవడం ముఖ్యం కాదు మాతాజీ. దాని మీనింగ్ ను అర్థం చేసుకుని ఆ మీనింగ్ ని మనం అడాప్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ మన లైఫ్ లోకి. ఓకే, అందరికి ఒకలాగా చదివే అవకాశం, ఇప్పుడు నాకంటే బాగా చదివే వాళ్ళు 100 మంది ఉంటారు. ఓకే, నేను కూడా సరిగ్గా చదవలేను, నాకు వచ్చినట్లు నేను చదువుతున్నాను. అక్కడ మనం ఎలా చదివాము అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు మాతాజీ, ఎలా అయినా చదవచ్చు. ఓకేనా? అరే కృష్ణ ప్రభుజీ, చేతనం ఉండదా ప్రభు? ఉంటుంది, చేతనం ఉండకుండా ఏమి ఉండదు, కానీ దాని చేతనము మనిషి చేతనం అంత గొప్పగా ఉండదు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఎందుకంటే విష్ణుకాంత గాని మనం వినాయక చవితిలో పెడతామే విష్ణుకాంత అయ్యి మనం అటు తాకగానే ముడుచుకొని పోవచ్చు. చేతనం ఉంటుంది, చెట్లకి చేతనం ఉంటుంది, రాళ్లకు కూడా చేతనం ఉంటుంది. చేతనం ఉంటుంది రాళ్లకు, ఒకప్పుడు పర్వతాలు కూడా ఎగిరాయి గాల్లో. అవును, హరే కృష్ణ. అయితే ఆ చేతనం అనేటువంటిది చాలా లోగా ఉంటుంది, మన లాగా ఉండదు, మనలా యాక్టివ్గా ఉండదు. ప్రభు పారిజాతము, పారిజాత చెట్లు అంటారు కదా ప్రభుజీ, అది కృష్ణుడికి సంబంధించింది కదా ప్రభుజీ. పారిజాత చెట్లు మీద ఉండవు, పారిజాత చెట్లు భూమి మీద ఉండవు, దేవతాలోకాల్లో ఉంటాయి. ఓకే, మరి ఓకే, అయితే దాన్ని కృష్ణుడు దేవతాలోకం నుంచి భూలోకానికి తీసుకొచ్చారు. ఓకే, ఎందుకంటే ఎక్కడో విన్నాను ప్రభుజీ, దాని కాడలు ఒక రకంగా ఉంటాయి, కలర్ అది పారిజాత పూలు అని అనేవాళ్ళు. కృష్ణుడు వరం ఇచ్చారు వాళ్ళకి, అలా వరం ఇచ్చారు, మీరు ఇలా పూయండి అని. అది మంచిది అంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి.